श्रीलक्ष्मी वल्लभारम्भां विकरो मुनिमध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरुपरंपरां रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। जीके डिजिटल न्यूज़ प्रेक्षकुलंदरिकी शुभोदयं। ईरोजु कालगमनं कार्यक्रमंलो कालगमनानि तेलुसुकुंदां। श्री शोभकृत नाम संवत्सरं उत्तरायणं हेमंत ऋतुवु कृष्णपक्षं पुष्यमासं गुरुवारं तिथि षष्ठी उदयं 10:07 నుండి తదుపరి సప్తమి ప్రారంభమవుతుంది। నక్షత్రం చిత్త రాత్రి 12:15 వరకు। దుర్ముహూర్తం ఉదయం 12:22 నుండి 11:07 వరకు। వర్జ్యం ఉదయం 6:53 నుండి 8:37 వరకు కొనసాగుతుంది। ఈ రోజు అమృత గడియలు తెల్లవారుజామున 6:15 నుండి ప్రారంభమవుతాయి। ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం పేపోరారి చిత్త అంటం। అంటే చిత్త అనగా వైదిక అర్థం కూడా ఉంది। ఏంటి అంటే చిత్త ఏతితి చిత్తం అంటే చిత్తాన్ని తెలియజేస్తుంది। చిత్తం అంటే ఏంటి హృదయం అని అర్థం। అంటే మనసుకు సంబంధించినటువంటి నక్షత్రం అని కూడా అనుకోవచ్చు మనం। త్వష్ట అనేటువంటి దైవాన్ని త్వష్ట అంటే ఏంటి చెక్కపడడం అని ఆ దైవాన్ని రోజు మనం త్వష్ట ఇతి సర్వోన్ త్వష్ట అంటాం। అంటే ఆ త్వష్ట అంటే చెక్కబట్టం అనేటువంటి అర్థం అనుకున్నాం కనుక మనం ఇక్కడ ఈ రోజు మనం ఒకే తార ముచ్చం ఆకృతిలో శ్వేత వర్ణంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం। ఇక వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే బిల్వ వృక్షం। బిల్వ వృక్షాన్ని అంటే మారేడు చెట్టు। మారేడు చెట్టుకి చొక్క నీరు పోసి పెంచిన లేదా మారేడు చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరుతుంది। వృక అంటే తోడేలు। తోడేలను చూసి నమస్కరించుకుంటే శుభం చేకూరుతుంది। ఏకా రాక్షర స్వరం ఏ అనేటువంటి అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి స్వరాన్ని మనం ఏదైనా మంత్రాన్ని జపించుకున్న శుభం చేకూరుతుంది। అలాగే దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం కలిసి వస్తుంది। చిత్రాన్నం అంటే పులిహోరని కొంచెం చేసి మనం చక్కగా స్వామివారికి నివేదన చేసి అది భుజించి వెళ్ళినట్లయితే మనకి సకల శుభాలు చేకూరుతాయి। కనుక ఈరోజు మనం అధిష్టాన దైవం అయినటువంటి బ్రహ్మగారిని మనం ఆరాధించాలి। బ్రహ్మని ఆరాధిస్తూ ఇంకా మనం ఈరోజు గురువారం రామచంద్రమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజు కనుక రాముల వారి ఆరాధన చేసుకొని సకల శుభాలని పొందుదాం। శుభం భూయాత్।